नमस्ते संगीता किचन की स्वागत। ई रोज रेसीपी कोलापूरी चिकेन। इधी मन कोलापूरी मसाला इंट्लो तैयार चेसुकोनी कोलापूरी चिकेन प्रिपेर चेसुकुंदामु। चाला टेस्टीगा उंटुंदी। ई रेसीपी की कावाल्सिन पदार्थालन्नी चूद्दामु। 750 గ్రాములు స్కిన్లెస్ చికెన్, 1 కప్పు టొమాటో ప్యూరీ, 1 కప్పు చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ ముక్కలు, కొన్ని గరం మసాలా దినుసులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ సాజీరా, 1 టీ స్పూన్ గసగసాలు, 15 నుండి 18 కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకోవాలి, 1/2 కప్పు డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నాను. మీ దగ్గర ఎండుకొబ్బరి ఉంటే అదైనా మీరు మిక్సీ చేసి యూజ్ చేయొచ్చు. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని దీంట్లో 1/2 కప్పు డెసికేటెడ్ కోకోనట్ వేసేసుకుంటున్నాను. అదే ఎండి కొబ్బరి పొడి వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లో ఇలా వేయించుకుందాము. ఈ ఎండి కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు దీంట్లో మనం గరం మసాలా దినుసులు వేసేసుకుందాము. ఒక 4 ఇలైచీలు, 7-8 లవంగాలు, ఒక 10-12 మిరియాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం జాపత్రి ఇవన్నీ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు వేయించుకుందాము. ఇలా మనం లో టు మీడియం ఫ్లేమ్ లో వీటిని నూనె వేయకుండా మనం రోస్ట్ చేసుకున్నాం కాబట్టి అవి వేగిపోయిన ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనము ఈ మిగతా ఇంగ్రీడియన్స్ కూడా వేసేసుకోవాలి, అంటే నువ్వులు, గసగసాలు, సాజీరా ఇవన్నీ వేసేసుకోవాలి. ఈ కోలాపూరి చికెన్ లో మనకు మెయిన్ ఇంగ్రీడియన్స్ అంటే ఈ కోలాపూరి మసాలానే. ఇది మనము లో టు మీడియం ఫ్లేమ్ లో బాగా వేయించుకొని మంచి మసాలా ప్రిపేర్ చేసుకుంటే మనకు చికెన్ కూడా అంతే ఫ్లేవర్ గా చాలా బాగా కుదురుతుంది. నువ్వులు కొంచెం చిటపటలాడుతున్నప్పుడు మనం ఎండు మిర్చి కూడా వేసేసుకుందాము. అంటే సగం ఎండు మిర్చి ఇప్పుడు వేసేసుకోవాలి, సగం మనము తాలింపులో వేసుకుందాము. ఇక్కడ నేను 8 నుండి 10 మిరపకాయలు, అదే కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసేసుకున్నాను. చూడండి ఇవి బాగా వేగిపోయాయి. వీటిని ఇప్పుడు మనం ఒక ప్లేట్ లోకి తీసేసుకొని అది కంప్లీట్ గా రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత ఇలా మిక్సీ జార్ లో పోసేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా. ఇలాగే మీరు ఎక్కువ క్వాంటిటీ లో కూడా ఈ పౌడర్ చేసి మనం నిల్వ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు చికెన్ లోకి వేసుకోవాలన్నా కూడా వెంటనే తీసి వేసేసుకోవచ్చు. ముందుగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ తీసుకొని దాంట్లోకి టేస్ట్ కి సరిపడా ఉప్పు వేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న కోలాపూరి మసాలా ఉంది కదా అది సగం వేసుకొని 2 టీ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకుంటున్నాను. ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడడం వల్ల మనకు చికెన్ కి అనేది మంచి కలర్ వస్తుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. దీని వల్న మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్ కి బాగా పట్టేస్తాయి. ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకొని ఒక pan పెట్టుకొని pan వేడెక్కిన తర్వాత 1/2 కప్పు ఆయిల్ వేసుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఆనియన్ ముక్కలు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఈ ఆనియన్ ముక్కలు కొంచెం వేగిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న 1 కప్పు టొమాటో ప్యూరీ వేసేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు 1 నిమిషం అలా వేయించుకోవాలి. టొమాటోలు బాగా ఉడికి పైన నూనె తేలుతూ ఉంది కదా. ఇప్పుడు మనము మిగతా కాశ్మీరీ రెడ్ చిల్లీస్ వేసేసుకోవాలి. అలాగే కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అంటే ముందుగా మనం చికెన్ లో వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి. అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొలపూరి మసాలా మనము సగము చికెన్ లో వాడాం కదా, అంటే చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు వాడాం కదా, ఇంకా కొంచెం ఉంది కదా, అది ఇప్పుడు పోపులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని అంతా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో ఇది కుక్ అవ్వనిద్దాము. ఈ మసాలా అంతా ఆయిల్లో కొంచెం కుక్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న, అంటే మనము మసాలాలన్నీ పట్టించుకున్న చికెన్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి.
ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ అవ్వనిద్దాము। 2 నిమిషాల తర్వాత చూడండి మూతకి బాగా ఆవిరి అనేది ఇలా పట్టేసింది కదా। ఇప్పుడు మూత తీసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మళ్ళీ కుక్ చేసుకుందాము। అంటే పైన కొంచెం నూనె తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలి। ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనం కుక్ చేసుకోవడం వలన ఈ చికెన్ అనేది అడగంటకుండా ఉంటుంది। చూడండి కొంచెం పైన నూనె తేలుతూ ఉంది కదా। ఇప్పుడు మనం ఒక గ్లాసు వరకు నీళ్లు పోసుకుందాము। అంటే ముక్కలు కొంచెం మునిగేంత వరకు మనం నీళ్లు వేసుకోవాలన్నమాట। ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి కుక్ అవ్వనిద్దాము। పైన కొంచెం నూనె తేలే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట। మనం పోసుకున్న నూనె అనేది కరెక్ట్ గా కుక్ అయిన తర్వాత పైన తేలుతూ ఉంటుంది। అంతవరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుంది। చూడండి ఇలాగా ఈ కొలపూరి చికెన్ ఒకసారి ట్రై చేసి చూడండి। మీకు గనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి। థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో।